गुड मॉर्निंग तेलंगाणा नेनु संगप्पा ईरोजु पेपर्ल वच्चिन वार्तलु चूसिनट्लयिते निन्न बीसी कमीशन राष्ट्रंलो उन्नटुवंटि ई ముస్లింలు తర్వాత గిరిజనుల రిజర్వేషన్ కోటా పెంపుదల విషయంలో చేసినటువంటి అధ్యయనం తర్వాత నిన్న సీఎం కేసీఆర్కి ఈ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. వీళ్ళు చాలా 80% ముస్లింలంతా కూడా చాలా పేదరికంలో ఉన్నారు, చాలా గరీబులు ఉన్నారు, వాళ్ళందరికీ ఖచ్చితంగా రిజర్వేషన్ ఇస్తేనే బెటర్ అని చెప్పి ఆ కమిషన్ రికమెండ్ చేసింది. అటు ఎస్టీ రిజర్వేషన్లు కూడా అదే పరిస్థితి ఉంది, వాళ్ళ కూడా ఖచ్చితంగా పెంచాలని చెప్పింది. సో నిన్న ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ దానిపైన వెంటనే గవర్నర్ని కలిసి మాట్లాడారు. తర్వాత 16వ తేదీన శాసనసభని సమావేశపరుస్తున్నారు. ఆ రోజు ఈ ముసాయిదా బిల్లుకి ఆమోదం తెలిపి కేంద్రానికి పంపిస్తారు. దానికంటే ముందు ఈరోజు కేబినెట్ మీటింగ్ ఉంది, రాష్ట్ర మంత్రిమండలి మీటింగ్ ఉంది. ఆ మంత్రిమండలి మీటింగ్లో కూడా దీనికి సంబంధించినటువంటి ముసాయిదా బిల్లు పైన చర్చిస్తారు. ఆ వార్త అన్ని పత్రికలు కూడా ప్రధానంగా తీసుకున్నాయి, అది ముఖ్యంగా ఉంది. ఆ తర్వాత రెండవ వార్త చూసినట్టయితే ఒకటి నేషనల్ న్యూస్, ఒకటి పాకిస్తాన్లో మన మాజీ నేవీ అధికారిని వాళ్ళు గూఢాచారి అని చెప్పి అయితే పట్టుకొని పోయి అక్కడ మరణశిక్ష విధించారు. దానిపైన నిన్న లోక్సభలో తర్వాత రాజ్యసభలో రెండు చోట్ల కూడా భారత ప్రభుత్వం తర్వాత లోక్సభ పార్లమెంట్ మొత్తం చాలా సీరియస్గా స్పందించింది. ఒకవేళ జాదవ్ పైన ఏమైనా చర్య తీసుకున్నా మరణశిక్ష విధిస్తే మేము చాలా తీవ్రంగా ఉంటుంది అని చెప్పి మన పార్లమెంట్ హెచ్చరించింది. దానికి సంబంధించిన వార్త కూడా అన్ని పత్రికలు ప్రధానంగా తీసుకున్నాయి. ఆ తర్వాత ఢిల్లీలో మంత్రి కేటీఆర్ బిజీగా ఉన్నారు. నిన్న ముగ్గురు కేంద్ర మంత్రులు కలిశారు. ముఖ్యంగా హైదరాబాద్లో స్కైవేల కోసం ఒక 100 ఎకరాల ల్యాండ్ ఇవ్వండి అని చెప్పి, ముఖ్యంగా ఈ డిఫెన్స్ ల్యాండ్కి సంబంధించిన ల్యాండ్ చాలా చోట్ల ఆడడం ఉంది, సో ఆ ల్యాండ్ ఇవ్వండి, ఆ ల్యాండ్కి సరిపోయేటువంటి మళ్ళీ ల్యాండ్ భూమి ఇస్తామని చెప్పి నిన్న కేటీఆర్ అన్నారు. దానికి సంబంధించిన వార్త కూడా అన్ని పత్రికలు ప్రధానంగా తీసుకున్నాయి. తర్వాత రాష్ట్రంలో బాగా ఎండలు మండుతున్నాయి. నిన్న భద్రాచలంలో అయితే 44.2 డిగ్రీల ఎండ ఉండే, ఆ వార్తను కూడా పత్రికలు ప్రధానంగా రాసినాయి. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. ఈ రిజర్వేషన్లకు సంబంధించి ఎస్టీ తర్వాత ముస్లిం మైనార్టీ రిజర్వేషన్లని ఇప్పుడున్న దాంట్లో ఇంకో బీసీలకు ఇంకో 4% పెంచాలి, ఎస్టీలకు 3% పెంచాలి, ముస్లింలకి 8% పెంచాలని చెప్పి నిన్న కమిషన్ సిఫారు చేసింది. దాన్ని బట్టి మొత్తం 69% రిజర్వేషన్లు కాబోతున్నాయి. ఇది ఇప్పటికే తమిళనాడులో ఈ రిజర్వేషన్ కోటా అమల్లో ఉంది. తమిళనాడులో ఉన్నట్లానే మన దగ్గర కూడా చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అంటుంది. దానికి సంబంధించి అసెంబ్లీలో వాళ్ళు ఆల్రెడీ ఈ ముసాయిదా బిల్లు కామని తెలిపి కేంద్రం పంపబోతున్నారు. దాన్ని మాట్లాడదాం. మనతో చర్చలో టీఆర్ఎస్ నుంచి దేవిప్రసాద్ గారు, తర్వాత కాంగ్రెస్ నుంచి పేట రమేష్ గారు, సిపిఎం నుంచి జులకంటి రంగారెడ్డి గారు, బీజేపీ నుంచి ఆచార్య గారు మనతో ఉన్నారు. ముందు జులకంటి రంగారెడ్డి గారు, ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం దీనికి సడన్గా ఏదో అసమస్య కాకుండా ముందు అధ్యయనం చేయాలి, దానికి సాధ్యాసాధ్యాలపైన కూడా వాళ్ళు కమిషన్లు వేశారు. తర్వాత బీసీ కమిషన్ వచ్చిన తర్వాత బీసీ కమిషన్ కూడా దానిపైన నేను రిపోర్ట్ ఇచ్చింది. సో ఏం జరిగే అవకాశం ఉంటుంది, కేంద్రం 9th షెడ్యూల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క విన్నపాన్ని చేర్చే అవకాశం ఉంటుందా, కోటా పెంచే అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఈ బీసీ కమిషన్ కానివ్వండి, ఎస్సీ ఎస్టీ తర్వాత మైనార్టీ, ఈ రిజర్వేషన్లు అనేది ఖచ్చితంగా రావాల్సిందే. తర్వాత కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ కూడా తమ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా వాళ్ళు ప్రకటించుకోవడం అనేది జరిగింది. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. తర్వాత దానిపైన కమిషన్ల మీద కమిషన్లు వేశారు. తర్వాత వాళ్ళందరూ కూడా నివేదికల మీద నివేదికలు ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇప్పుడు కూడా లేటెస్ట్గా మళ్ళీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో ముస్లిం మైనార్టీ ప్రజలు చాలా పేదరికంలో ఉన్నారు, అన్ని రంగాల్లో వెనుకబడ్డారు అనేది వాళ్ళు కూడా స్పష్టంగా చెప్పడం అనేది జరుగుతుంది. అందుకనే జనాభా నిష్పత్తి ప్రకారంగా ఈ గొడవలన్నీ పరిష్కారం కావాలంటే శాశ్వతంగా జనాభా నిష్పత్తి ప్రకారంగా అందరికీ రిజర్వేషన్లు పెట్టేస్తే దాంట్లో ఉన్నటువంటి పేదవర్గాలు తర్వాత ఏంటంటే ఏ రకంగా కూడా లబ్ధి పొందినటువంటి వాళ్లకు ఆ రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తే ఏంటంటే ఈ గొడవ లేకుండా పోతుంది. అందుకని మొదటి నుంచి కూడా మేము సిపిఎం పార్టీగా మేము కోరేది ఏంటంటే జనాభా ఎంత అయితే ఉన్నారో ఆ నిష్పత్తి ప్రకారంగా బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీ కానీ తర్వాత ఇతర ఓసీలు కానివ్వండి, ఎవరైనా సరే ఎంత జనాభా ఉంటే అంత ఆ పర్సంటేజ్ ప్రకారంగా ఉద్యోగ నియామకాలు రిజర్వేషన్లు తర్వాత ఏంటంటే అన్ని రంగాల్లో ఆ రకంగా ఏంటంటే అవకాశం కల్పిస్తే అసలు ఈ సంపద మొత్తం కూడా అందరికీ చేరడానికి అవకాశం ఉంటుంది. కానీ ఏంటంటే జనాభా ఎక్కువగా ఉంటారు, ఎక్కువ ఉన్న జనాభాకు తక్కువ సౌకర్యాలు ఉన్నాయి, వాళ్ళు ఎక్కువ ప్రయోజనాలు పొందలేకపోతున్నారు. తక్కువ జనాభా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ ప్రయోజనాలు పొందుతూ ఉన్నారు. తర్వాత సంపద మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అయితే రెడీ అయింది, దానికి సంబంధించి ఆల్రెడీ అసెంబ్లీలో బిల్లు అది ముసాయిదా బిల్లు మీద ఆమోదం తెలిపి కేంద్ర తీర్మానం చేసి పంపిస్తారు. ఆ బిల్లులు అసెంబ్లీలో పెట్టాలి, తర్వాత కేంద్రానికి పంపించాలి, కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలి. కేంద్రం ఒకవేళ కాక అది పరిష్కారం చేయకపోతే క్లియర్ చేయకపోతే అన్ని పక్షాలను తీసుకొని ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి
అవి అమలయ్యేటట్టుగా చేయాలి. ఓకే సార్. రమేష్ గారు కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం ఏంటి దీని మీద? ముఖ్యంగా రిజర్వేషన్లు పెట్టాలనగాల్లో మేము ఏకీభవిస్తాం. కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని విధాలా కూడా సహకరించే విధానంలో మాట్లాడతాం. కానీ రిజర్వేషన్లు పెట్టడం అనేది ఒక ఆలోచన విధానం ఎట్లున్నాయంటే అది కానిది అనే దాని మీద ప్రస్తావన ఉంది. ఆల్రెడీ హైకోర్టులో ఎన్ని తమిళనాడు గవర్నమెంట్ ఎన్నో చేసి పార్లమెంట్కి పంపినప్పటికీ కూడా కాని పరిస్థితుల్లో తమిళనాడులో అయింది. తమిళనాడులో ఇప్పుడు 69% కోట ఉంది. లేదండి, తమిళనాడులో సుప్రీంకోర్టు ద్వారా ఆర్డర్లు పెండింగ్లు ఉన్నాయి, కాలేదు. ఇంకా అక్కడ రిజర్వేషన్లు అమలు కాలేదు. అక్కడ ఇప్పటికి కూడా సుప్రీంకోర్టులో అన్ని కేసులన్నీ పెండింగ్ ఉన్నాయి. ఇప్పటివరకు కూడా అలాంటి రిజర్వేషన్ల ద్వారా వాళ్ళకు లాభం చేకూర్చే విధానం ఇక్కడ లేదు. ముఖ్యంగా సరే 90% పేదరికం ఉన్న ముస్లిం సోదరుల మనలకు మనం కూడా సహకరించాలి. కానీ ఒకటి ఏంటంటే, ముస్లిం సోదరులు కూడా వాళ్ళ పిల్లలపై వాళ్ళు జాగ్రత్త తీసుకునే విషయంలో, ఎక్కువ మంది పిల్లలకు అనే విషయంలో ఇప్పుడు కూడా కొంత వెసులుబాటు కలిగించాలి వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళు ఎంతమంది పిల్లలు ఉన్నారు అని చెప్పి వాళ్ళ అధ్యయనం చేసిన రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో కేంద్రం పంపిస్తుంది. కొంత రిస్ట్రిక్షన్ ఇప్పుడు మన దగ్గర ముగ్గురు పిల్లలు పుడితే వాళ్ళు ఎంతమంది పిల్లలు కాంగ్రెస్ పార్టీ దాని కూడా కొంత వెసులుబాటు పెడితే కూడా లాభం జరుగుతుంది. ఒక కుటుంబంలో 20 మందికి లాభం జరగదు. కనుమని అంటలేను. వాళ్ళు కూడా ఇప్పుడున్న స్థానికుల పెద్దరికి రావడానికి వాళ్ళ నాయకులే కారణం. సలావుద్దీన్ ఓవైసీ ఉన్నాడు, వాళ్ళ కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటలేకపోతున్నారు. అటువంటి విషయాలు కూడా అడ్డు వస్తాయి అని చెప్తున్నా. పెట్టినంత మాత్రాన ఒక కుటుంబానికే రిజర్వేషన్ కలిగిపించే పరిస్థితులు కాకుండా కొంత మనకు ఎలా ఉన్నదో, మనకు స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఎలా కలిగించారో వాళ్ళు కూడా పెట్టాలనే ఉదాం. నేను అది దాన్ని రిస్ట్రిక్ట్ చేయాలని, ఒకే కుటుంబంలో 10 మందికి లాభం చేకూర్చే విధానంగా ఉండకుండా ఒకరిద్దరికి లాభం వచ్చే విధానంగా ఉంటే కుటుంబాలు కూడా బాగుపడతాయి అనేది మన ఇప్పుడు బీజేపీ చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం అయితే రెడీ అయిపోయింది. ఆల్రెడీ దానిపైన వేసిన కమిటీ కూడా రిపోర్ట్ ఇచ్చేసింది. బీసీ కమిషన్ కూడా రిపోర్ట్ ఇచ్చింది. 16వ తేదీ అసెంబ్లీ ఉంటుంది. అసెంబ్లీ వ్యతిరేకిస్తారా మీరు? సపోర్ట్ చేస్తారు? మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం, కేంద్ర ఏదైతే సుప్రీంకోర్టు హైకోర్టు ఈ విషయంలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. 50% రిజర్వేషన్ల కంటే ఎక్కువ ఉండొద్దు. ఏదైతే ఒక మతపరమైన రిజర్వేషన్లు చెల్లవు అనేటువంటి అంశం మొదటి సంధి కూడా మేము దాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఏదైతే మైనారిటీల పేరు మీద మీరు తీసుకుంటున్నటువంటి రిజర్వేషన్లు వాళ్లకు ఏదో రకంగా వాళ్ళని ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు, వాళ్లకు అన్ని ఫలాలు అందేందుకు ప్రయత్నం చేయాలి. ఏదైతే బీసీల వాళ్ళని చేయటం వల్ల బీసీలకు అన్యాయం జరుగుతుంది అనేటువంటిది మేము మొదటిసారి చెప్తున్నాం. మీకు 150 కార్పొరేషన్లు ఉన్నటువంటి హైదరాబాదులో 50 సీట్లు బీసీలకు కేటాయిస్తే 35 సీట్లు మైనారిటీలే బీసీల కోట మీద గెలవడం జరిగింది. బీసీలకు అన్యాయం ముస్లింలు ముందుకు రావాలనేది మీ బీజేపీ ఇప్పుడు రాజ్యాంగం ఒకటి చెప్తున్నది, రాజకీయ నాయకులు ఒకటి చెప్తున్నారు, సుప్రీంకోర్టు ఒకటి చెప్తున్నది. ఇలా వాళ్ళ ఓట్ల కొరకు రకరకాల మాటలు మాట్లాడుతున్నటువంటి వ్యవహారం ఇలా ఆయన పరిధిలో ఆయన చెప్పిండు కాబట్టి రేపు అసెంబ్లీలో చెప్పొచ్చు, రేపు అసెంబ్లీలో పెట్టచ్చు. దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం దీని మీద ఆలోచన చేయాలి. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ను ఆధారం చేసుకోవాలి. కాబట్టి ఏదో ఇల్లల్కగానే పండుగ అయిపోదు. ఈ ప్రభుత్వము ఏదైతే మైనార్టీల పేరు మీద లేకపోతే రకరకాల కులాలను రెచ్చగొట్టి చేయాలనేటువంటి తాపత్రయంతో చేస్తున్నదో ఈ ప్రయోజనం అంతా కూడా నిష్ప్రయోజనమే అవుతుంది. దీని మీద పెద్ద అభివృద్ధి కోసం, పిల్లల భవిష్యత్తు కోసం తీసుకుంటే కేవలం బీసీలలో దొబ్బినంత. ఇప్పుడు బీసీలలో ఎన్ని కులాలు ఇలా బాగుపడ్డావో ఒకసారి చెప్పమనండి, దాని రేషియో తీసి మాట్లాడమనండి. ఏ బీసీలు ఎంతవరకు బాగుపడ్డారు ఈ రిజర్వేషన్లు తీసుకొని? ఎన్ని కులాలు బాగుపడ్డాయి? ఇంకా ఇప్పటికీ 60-70 కులాలు మచ్చుక కూడా ఇంతవరకు అభివృద్ధి చెందిన కులాలు ఉన్నాయి. బీసీలలో చెందినంత మాత్రాన ఏదో అభివృద్ధి చెందరనేది వెనుకబడేటువంటి ఉన్నాయి. ఎందుకున్నాయి బీసీలలో చేరినంత మాత్రమే వాళ్ళు అభివృద్ధి చెందరా?
వాళ్ళకి నిధులెంత వాళ్ళని ఏ రకమైనటువంటి అభివృద్ధి చేస్తున్నాం వాళ్ళ దాని మీద దృష్టి పెట్టకుట ఏదో మేము ఎలక్షన్ల మాట ఇచ్చిరు ఆ ప్రభుత్వం వాళ్ళు ఎలక్షన్ల మాట ఇచ్చిరు ఆ దిశలో వాళ్ళు ప్రయత్నం చేయడం ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వడానికి వ్యతిరేకిస్తారా చివరికి మేము మతపరమైన రిజర్వేషన్ బీసీ కోటా పెంచుతున్నారు దాని కూడా వ్యతిరేకిస్తున్నారా ఇదంతా ఎట్లున్నది అంటే బీసీ జనా పెంచుతున్నది ఆయన ఇస్తున్న కోట ఎంత ఏదో కొంత ప్రయత్నం ఏదో కొంత రోడ్డు ఏదో బీసీలు సపోర్ట్ చేయాలని చెప్పి 2% పెంచి ఇలా మేము కూడా బీసీ కోట పెంచుతున్నాం అవతలకు 8% పెంచుతున్నాం అంటే ఇలా రంగారెడ్డి గారు చెప్పింది రంగారెడ్డి గారు చెప్పింది చాలా స్పష్టంగా చెప్పిండు జనాభా ప్రాతిపదికన ఇలా రిజర్వేషన్లని ఒకసారి దాన్ని బయటకు తీయండి ఇంకొక ప్రధానమైనటువంటి దేశవ్యాప్తంగా రిజర్వేషన్ల పైన ఏదైతే రిజర్వేషన్లు లేవో అగ్రవర్ణాలు కానీ లేకపోతే ఇతరత్ర కులాలు కూడా చాలా దీని మీద ఒక ఎజిటేషన్ తీసుకొస్తున్నారు అంటే ఉన్నటువంటి రిజర్వేషన్లు తీయాలని ఒక పక్క నడుస్తుంటే ఈ ఉన్నటువంటి దాన్ని పెంచాలనేటువంటి ప్రయత్నం చేస్తే రేపు దీని మీద కోర్టు సీరియస్ అయ్యి ఉన్నటువంటి రిజర్వేషన్లకు ఏ రకమైనటువంటి చెక్ పెడుతుందో ఆలోచన చేయాలి ఎవరైనా అడ్డుకుంటారన్నా లేకుంటే ఎవరైనా ఏమన్నా అంటారన్నా లేకుంటే దీనికి ఇష్యూ అది కాదు ఈ కేసీఆర్ ఇష్టం కేసీఆర్ వ్యతిరేకించారు మీరు వద్దన్నారు రెండు ఉన్నాయి మీ దగ్గర కానీ ఒకటి మీరు ఏదైనా నా ఒక్కరిది నాది నడుస్తే విధానం లోపల పోతున్నది కనుక అది తప్ప దానికి అసెంబ్లీ పెడుతున్నారు అన్ని పార్టీలు మాట్లాడతారు మీ పార్టీలు మాట్లాడతారు అసెంబ్లీ మాట్లాడతారు ఏకఛత్రాధిపత్యం అసెంబ్లీ ఇష్యూ ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ముస్లింలు చాలా అత్యంత వెనుకబడినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ పేదరికం విపరీతమైనటువంటిది రాష్ట్ర ప్రభుత్వం రాగండి రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నింటినీ పరిశీలించడానికి సుధీర్ కమిటీని వేసింది ఆ తర్వాత బిఎస్ రామనాయకత్వాన బీసీ కమిషను వాళ్ళందరూ కూడా క్షేత్రస్థాయికి పోయి పర్యటనకు పోయి గతంలో మనకు అన్ని తెలిసినప్పటికి కూడా వాళ్ళు ఒక నివేదికను తయారు చేసి నేను ముఖ్యమంత్రి గారికి ఇచ్చాను అందులో తేలినటువంటి అనేక అంశాలు రేపు క్యాబినెట్లో చర్చించిన తర్వాత డెఫినెట్గా అఖిలపక్షాన్ని అవసరమైతే అఖిలపక్ష శాసనసభలోనే అన్ని పక్షాల ముందు ప్రవేశపెట్టి అవసరమైతే 2 రోజులు 3 రోజులు చర్చ జరిగింది ఆ చర్చ జరిగిన తర్వాత ఆ తీర్మానం ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపేటువంటి ప్రక్రియ కోసం ఇదంతా జరుగుతున్నటువంటిది రెండవది ఇవాళ బీసీఈలో ఉన్నటువంటి బీసీఈ అనేటువంటి రిజర్వేషన్ ఇప్పటికే 4% ఉంది ఈ 4% 12% పెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇవాళ కొత్తగా రిజర్వేషన్లు పెట్టాల్సినటువంటి అంశం కాదు ఇప్పటికే ఉన్నటువంటి 4ని ఇలా ఆ జనాభా నిష్పత్తి ప్రకారం ఇంతకుముందు రంగారెడ్డి గారు ఉండండి మీరు అన్ని అందరికీ జనాభా నిష్పత్తి ప్రకారం రావాల్సినటువంటి ఇలా ఆ కులాల్ని చైతన్యవంతం చేస్తే వాటిని అణచేయడానికి అనేటువంటి ప్రయత్నం మాట్లాడుతూ ఉన్నాం ఇలా వాళ్ళకి కావాల్సినటువంటి సమాజంలో అందరికీ అవసరమైనటువంటి వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళ నిష్పత్తి తగ్గట్టు వాళ్ళకు హక్కులు కావాలని ఇలా కొట్లాడుతూ ఉన్నారు దానికి అనుగుణంగానే ఇలా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఇలా తమిళనాడు 3% 8% మొత్తం అందరికి దామాష ప్రకారం డెఫినెట్ గా చైతన్యం వచ్చిన తర్వాత దేశంలో వాళ్ళ చేతిలోనే ఉంది ఇలా ఆచార్య గారు చెప్తున్నారు జనాభా నిష్పత్తి ప్రకారం అని ఇలా కేంద్రంలో అధికారంలో ఉన్నారు అన్ని రాష్ట్రాలలో ఒక సమగ్ర సర్వే చేసి దేశంలో ఏ రాష్ట్రంలో ఏ జనాభా ఎట్లా ఉందో ఆ నిష్పత్తి ప్రకారం సమగ్ర సర్వే కోట సరిపోతుందా ఎందుకు ఎవరు అడుగుతా వాళ్ళని తీసుకుంటే ఇంతవరకు జరగనటువంటి ఒక బృహత్తరమైనటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది ఎంబీసీలకు సంబంధించి కానీ అలా మత్స్యకారుల గురించి కానీ అనేక వర్గాలకు సంబంధించినటువంటి ఆలోచన గతంలో ఎన్నడైనా జరిగింది రంగారెడ్డి గారు ఇప్పటిదాకా అలాంటి ప్రయత్నం జరగలేదు వాళ్ళ అభివృద్ధి కోసం
సరే దామాస ప్రకారం పూర్తిగా ఇవ్వలేం కానీ కొంతవరకు పెంచాలని చెప్పి వాళ్ళకి దానికి ఒక కమిటీ వేసినారు ఇద్దరికి రెండు కమిటీలు వేసినారు రిటైర్డ్ ఐఏఎస్ నేతృత్వంలో ఒక కమిటీ రిపోర్ట్ వచ్చింది బీసీ కమిషన్ కూడా ఎన్ని రిపోర్ట్ ఇచ్చింది సో ఆ ప్రయత్నం జరుగుతుంది ఆ సాధ్యం కాదు అంటారా లేలే అది సాధ్యం కావాలి ఎందుకంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు అనేక రంగాల్లో వెనుకబడి ఉన్నారు విద్యలో వెనుకబడి ఉన్నారు ఉపాధిలో వెనుకబడి ఉన్నారు అన్ని రంగాల్లో ఒక రంగం కాదు తర్వాత వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళు తర్వాత ఉపాధి లేని వాళ్ళు చాలా కష్టపడతా ఉన్నారు ఆరోగ్యం లేక ఆరోగ్య సౌకర్యం లేక అందుకనే దేశ స్థాయిలో గాని రాష్ట్ర స్థాయిలో గాని అనేక కమిటీలు చేశారు ఆ కమిటీలల్లో కూడా ముస్లిమ్స్ కాదు తర్వాత ఏందంటే ముస్లిమేతరులు అనేక మంది మేధావులు ఉన్నారు తర్వాత ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు ఇలా అంతా కూడా ఉన్నారు వాళ్ళు మొత్తం కూడా అధ్యయనం చేసి నివేదికల మీద నివేదికలు ఇచ్చారు ఎవరు ఇచ్చినా కూడా వాళ్ళ పరిస్థితి అద్వానంగా ఉన్నది దళితుల కంటే కూడా ఇంకా అద్వానంగా ఉన్నటువంటి పరిస్థితులు కూడా కొన్ని ప్రాంతాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు కాబట్టి ఇప్పుడు జరగాలి అది ఇప్పటికైనా కూడా వాళ్ళు ఇచ్చినటువంటి నిన్న ఈ గవర్నమెంట్ కి చేయాల్సిన కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం బిల్ పంపిస్తారు రాష్ట్ర ప్రభుత్వం ఏందంటే శాసనసభలో చర్చించి తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అంతా చేయాలి ఒక గవర్నమెంటే కాదు అన్ని పక్షాలు కూడా ఒకటి 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 తర్వాత ఆచార్య గారు ఏంటంటే మతపరమైన రిజర్వేషన్ అన్నారు మతపరమైన రిజర్వేషన్లు కావు ఇవేమైందంటే వెనకబాటుతనం తర్వాత ఇవాళ ఎస్సీ ఉంది ఎస్టీ ఉంది తర్వాత బీసీ ఉంది రిజర్వేషన్ మతపరమైన కాదు కదా వెనక ఆర్థికంగా అన్ని రంగాలు వెనకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళని ఆర్థికంగా పైకి తీసుకురావడం వరకు వచ్చేటువంటి ఇప్పుడు కేసీఆర్ గారు సరే ఈ రిజర్వేషన్లు ఎక్కడ రాకపోతే అనే దానిలో ఆయన ఏం చేస్తున్నాడో ఆయన చేతులు దులుపుకొని కేంద్ర ప్రభుత్వం మీద పడేసే ప్రయత్నంలో రాజకీయ లబ్ధి కోసం ఈ రోజు మొత్తం చెప్పాను నేను ఈయన చేతులు దులుపుకొని కేంద్ర ప్రభుత్వం నెట్టేయడానికి కోసం చేస్తున్న ఒక మైండ్ గేమ్ ఇది సరే ఇది అయితేదా కాదా ఇది భవిష్యత్తులో వీళ్ళు రిజర్వేషన్ కలిగిస్తారు అంటే తమిళనాడు లాస్ట్ లాస్ట్ అవసరమా లేదా అనేది పాయింట్ అవసరం ఉన్నది అనేది వాళ్ళు నివేదిక ఇచ్చారు దాని మీద గవర్నమెంట్ ఏదో కమెంట్ చేసి నేను ఒక్కటే విషయం అసలు విషయం ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ ఆకలి అలమండలతో చనిపోతున్నాను ఉన్న రిజర్వేషన్లు ఉన్న హాస్టల్ కానీ వైద్య విద్య ఉద్యోగాలలో తీరని అన్యాయం జరుగుతున్నది దాన్ని పట్టించుకోకుండా చేస్తున్న ప్రయత్నం ఇది మనుషులను దారి మళ్లించడానికి కోసం ఇప్పుడు హాస్టల్ నిర్వీర్యమైన మాట్లాడింది మైనార్టీలకు మైనార్టీలలో వెనకబడ్డటువంటి కులాలకు కూడా గత రాజ్యాంగం చెప్పినటువంటి ప్రకారమే బీసీలల్లో వాళ్లకు రిజర్వేషన్లు ఉన్నాయి అది కొనసాగుతున్నది ఒకవేళ మిగతా వాళ్ళు కూడా వెనకబడి ఉన్నారంటే అగ్రవర్ణాలలో కూడా మిగతా కులాలలో కూడా చాలా మంది కూడా వెనకబడి ఉన్నారు వాళ్ళు కూడా అత్యంత పేదలు పేదరికంతో అనుభవిస్తున్నారు వాళ్ళకు రిజర్వేషన్లు లేవు అది కాదు ఇవాళ ముస్లింలలో వెనకబడి ఉన్నటువంటి వాళ్ళని అభివృద్ధి చేయటందుకు రిజర్వేషన్లు ఇస్తున్నారు అంటే మరి మిగతా అగ్ర కులాలలో ఉన్నటువంటి వాళ్ళకు రిజర్వేషన్లు ఎందుకు ఇస్తలేదు ఇవి మతపరమైన రిజర్వేషన్లు అనడానికి కారణం ఏంటంటే మైనార్టీలకు గతంలో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి మైనార్టీలలో ఉన్నటువంటి పేద వర్గాలు దూదేకులు గాని పకీర్లు గాని ఎవరైతే ముస్లింల పేదరికంతో ఉన్నారో వాళ్ళందరికీ కూడా రిజర్వేషన్ ఉన్నాయి ఇలా కొత్తగా ఏం లేదు ఆచార్య గారు మొదటి సంధి కూడా వాళ్ళు ఇప్పుడు ఆచార్య గారు నిజంగా ఆచార్య గారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా వారు మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళకి మేము అందరం కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇవాళ మీ బీజేపీ పాలిత ప్రాంతాలు ఉన్నాయి ఇవాళ
అనేక రాష్ట్రాలలో మీరు పరిపాలిస్తున్నారు, కేంద్రంలో పరిపాలిస్తున్నారు. మరి ఇటువంటి చట్టాలను తీసుకురావడానికి ముందు తీసుకురావాలి. ఇటువంటి చట్టాలు నేను తీసుకొస్తాను. ఏం చేస్తున్నారు ఇప్పుడు? బీజేపీ గానీ టీఆర్ఎస్ గానీ ఇక్కడ వీళ్ళు రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు, కేంద్రంలో వాళ్ళు ఉన్నారు. మీరు చెప్పిన ప్రకారంగా నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే జనాభా ప్రాతిపదిక పైన పార్లమెంటులో కానీ శాసనసభలో కానీ తర్వాత ఏంటంటే ప్రతి రంగంలో మీరు అధికారంలో పశ్చిమ బెంగాల్లో మీరు ఎందుకు తీసుకురాలేదు? కేరళలో మీరు ఎందుకు తీసుకురాలేదు? కేరళ త్రిపురలో బీజేపీ కేరళ త్రిపుర రాష్ట్రంలో మేము అక్కడ ఏ విధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ తర్వాత బీసీలకు వెనుకబడిన ప్రజలకు అందరికీ విద్యను అందిస్తున్నారు, అందరికీ ఉపాధి కల్పిస్తున్నారు. కేరళ త్రిపుర రాష్ట్రంలో అక్కడ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఒకసారి పోయి చేస్తారు. రోజు కొంతమంది ఇతర పార్టీల నుంచి చంపుతున్నారు. అరాచకాలు చేస్తా ఉంటే విద్యార్థులు పెట్టిన కాబట్టి ఈ మతాలని కులాలను పట్టుకొని అలాడుతున్నారు. అభివృద్ధి శూన్యం ఉన్నది. రిజర్వేషన్ ఒక్క నిమిషం, రిజర్వేషన్ల మీద అన్నట్టు విస్తృతమైనటువంటి చర్చ జరగాల్సింది. అందుకే అభివృద్ధి ఒక్క నిమిషం రిజర్వేషన్ల మీద అభివృద్ధి అది కూడా జరుగుతుంది. మీరు 60 ఏళ్ళ మన నిద్రపోయి అభివృద్ధి అంటారు. అభివృద్ధి ఉన్న రిజర్వేషన్ల మీద ఎక్కడ అభివృద్ధి జరుగుతుంది? కొత్త రిజర్వేషన్ దుకాణం రిజర్వేషన్ వాళ్ళకి సీట్లు వస్తాయిస్తారా? ఏం రమేష్ గారు ఎట్లా మాట్లాడుతున్నారు? రిజర్వేషన్ వల్ల లాభాలు కూడా మీకు తెలియకుంటే ఒక జాతీయ పార్టీగా మేము సిగ్గుపడాలి. లాభం జరగలేదు కాదు. సంగప గారు అభివృద్ధి చేస్తుంది. రిజర్వేషన్ల మీద విస్తృతమైన చర్చ జరగాలని కూడా టీఆర్ఎస్ పార్టీ కోరుకుంటా ఉంది. మా కమిట్మెంట్ ఇలా జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలన్నా దానికి అనుగుణంగా ముందుకు పోతున్నాం. ఇందులో రెండు అంశాలు ఇమిడి ఉన్నాయి, ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. ఎందుకంటే రిజర్వేషన్లు అనేటువంటివి నేషన్ వైడ్గా ఒకే తామాషా పద్ధతిలో ఉండడం వల్ల కూడా రకరకాల సమస్యలు వస్తూ ఉన్నాయి. కాబట్టి తామాషా పద్ధతిలో ఎక్కడ కూడా ఇక్కడ ఒక రాష్ట్రంలో ఒక కులం ఒక రకమైనటువంటి భావనతో ఉంటుంది, ఇంకొక కులం ఇంకొక రకమైనటువంటి భావనతో ఉంది. కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాటికి రాష్ట్రాలకి అధికారం ఉండే విధంగా అవసరమైతే చట్ట సవరణలు కూడా చేయాల్సినటువంటి సందర్భం వస్తే చేయాలని ముఖ్యమంత్రి అన్నాడు. ఎందుకంటే ఇలా తెలంగాణ కానీ ఆంధ్ర కానీ కర్ణాటక కానీ ఇంకొక ఒక్కొక్క రీతిలో ఒక్కొక్క రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆ సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఇలా ముందుకు పోవలసినటువంటి బాధ్యత ఉంది. అందుకే ఏబిసిడి వర్గీకరణకు సంబంధించి కూడా ఇలా దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతూ ఉంది. తీర్మానం చేసి పంపినాం ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైనటువంటి మీరు 33% రిజర్వేషన్ చట్టం ఇవ్వాలనేమో 90% ఇవ్వాలి ఇవ్వండి అని ఇలా రమేష్ గారు మాట్లాడుతున్నారు. 33% రిజర్వేషన్కు సంబంధించి చట్టసభలో మహిళలకు రిజర్వేషన్స్ విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ ఇప్పటి వరకు బిల్లులు పెట్టుడే అల్టిమేట్ అభివృద్ధి జరగాలి. ఏదైనా కాన్సెప్ట్ అభివృద్ధి ఈయన నేనేమంటున్నా మీ అలిగేషన్ కేసీఆర్ గారు తెలంగాణ 10 జిల్లాల తెలంగాణ ఇస్తే అభివృద్ధి పక్కకు మారేసి ఏం ఈ కులాల పంచాయతీ డైవర్షన్ చేస్తున్నట్టు
అభివృద్ధి జరిగిందని మీ మూడేళ్ల కాలంలో పేదలు పేదరికంలో చచ్చిపోతుంటే ఇలా మూడేళ్ల ఎక్కువ చేసిన అంటే 700 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిర్రు శాంపిల్ సర్కార్ చేస్తున్నారు తెలంగాణ కేంద్రం ఇలా చౌట అనేటువంటి రీతిలో ఆయన మాట్లాడారు ఢిల్లీ కోతో రకంగా మాట్లాడారు ఇప్పుడు రాజకీయ పార్టీలుగా మా విధానాలు మాకు ఉన్నా కూడా ఎజెండా మాత్రం ఒక అంశం పైన దేవి ప్రసాద్ గారు చెప్పారు. ఇవాళ పెద్ద ఎత్తున డిబేట్ జరగాలి. ఇవాళ ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పరిస్థితి ఉంది. కర్ణాటక పోతే రెడ్లు బీసీ కాబట్టి ఏంటంటే మనం ఒక రాష్ట్రాన్ని ఇంకో రాష్ట్రంగా పోల్చలేం. ఏదున్నా కూడా ఒక్క నిమిషం మన రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. రాజ్యం వెళ్ళినటువంటి రాష్ట్రం ఇది గడ్డ. కాబట్టి ఏంటంటే మైనార్టీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ 93% ఉన్నారు. 93% అంత పెద్ద సంఖ్యలో ఉన్నప్పుడు 93% ఉన్నటువంటి సామాజిక వర్గాలకు అన్ని రంగాల్లో వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారంగా ఖచ్చితంగా వాళ్ళ వాటా వాళ్ళకి రాకపోతే రాష్ట్రం అభివృద్ధి కాదు. వాళ్ళ చేతుల్లో ఎప్పుడైతే రమేష్ గారు, రంగారెడ్డి గారు, ఆచార్య గారు గుడ్ మార్నింగ్ తెలంగాణలో మీ అభిప్రాయం చెప్పినందుకు మళ్ళా రేపు పొద్దుగా ఇదే టైం కలుద్దాం. స్టే ట్యూన్డ్.